चित्तूर जिला गंगाधर नेल्लूर नियोजकवर्गम कार्वेट नगर मंडल में कृष्णापुरम जलाशयानी राष्ट्र डिप्यूटी सीएम के नारायण स्वामी अधिकारलतो कलिसी परिशीलिंचारु। ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ చిత్తూరు కడప నెల్లూరు జిల్లాల్లోని నివర్ తుఫాన్ బాధితులకు అండగా ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చిన సీఎం జగన్ జిల్లా అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్నారన్నారు. నివర్ తుఫాన్ బీభత్సం సృష్టించిన కారణంగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నా మరుసటి రోజే తుఫాన్ బాధితులకు బాసటగా నిలిచిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్వేట నగరం మండల కృష్ణాపురం జలాశయంలో వృధాగా పోతున్న నీటిని వాటి నిల్వ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు అధికారులతో రైతులతో ప్రత్యేకించి వివరాలు అడిగి తెలుసుకుని జలాశయం యొక్క నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలు సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మండల అధికారులు ఎంఆర్ఓ అమరేంద్ర బాబు ఎంపీడీఓ చిన్నరెడ్డప్ప వైసీపీ సీనియర్ నాయకులు కేశవరెడ్డి జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు బాలాజీ నాయుడు మండల కన్వీనర్ ధనుంజయ వర్మ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి ధనుంజయ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ యాదవ్ జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి దొరబాబు మాజీ ఎంపీటీసీ వెంకటరత్నం పలువురు నాయకులు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు రెండు టీఎంసీలు వృధాగా వెళ్ళిపోయింది నీళ్లు, కాబట్టి దీన్ని ఇంక్రీజ్ చేస్తే నిల్వ సామర్థ్యం తెలుగులో ఇంగ్లీష్లో ఇంక్రీజ్ కెపాసిటీ, దీనివల్ల మనకేమంటే ఎస్ఆర్పురం కార్వేట నగరం పుత్తూరు వరకు మనకు వాటర్ బాధ లేకుండా పోతుంది. ఇక్కడ నుంచి కాలువ కూడా సురేంద్ర నగర్ వరకు ఛానల్ చేయమన్నా అన్ని చెరువులకి ఇచ్చేదానికి, వీటికంతా ఎస్టిమేషన్ ఏమన్నా ఎంత సాయం చేసే బాధ్యత మంది, ఎందుకంటే దీనివల్ల ఎస్ఆర్పురం పూర్తిగా ఉంటుంది. మనకు ఎదురుగుప్పలు కూడా వావిల్చేన వరకు నీళ్లు మనం ఇక్కడ నుంచి కూడా పంపుతాం. ప్రాజెక్ట్ వావిల్చేన కొత్త వన్ ఎంసీ ఇక్కడ నుంచి కూడా మనకు తీసుకోవచ్చు. అదే మళ్ళీ ఎన్టీఆర్ జలాశయం కూడా పూర్తిగా శాంక్షన్ అయ్యే స్టేజ్ అయిపోయింది. ఒకటి ఫస్ట్ ఎన్టీఆర్ జలాశయము, రెండోది న్యూ ట్యాంకు, ఇది న్యూ ప్రాజెక్ట్ వచ్చి వావిల్చేను ఎదురుగుప్పంటాం. న్యూ ఇది వచ్చేది 9 కోట్లు, ఇది కత్తిపల్లిది 9 కోట్లు సార్ కత్తిపల్లిది. మళ్ళీ 10 కోట్లు అది మామిడి మాకు అది శాంక్షన్ అయిపోతుంది. నీళ్లు బ్రహ్మాండం వస్తుంది. ఎన్టీఆర్ జలాశయం అంతా రెడీ అయిపోయింది, ఇంకా శాంక్షనే, ఓన్లీ ఫైనాన్స్ ఉండేది. ఏడు ఆయన ఇచ్చేస్తానని మా చెప్పారు సీఎం గారు, కాబట్టి మనం సీఎంకి కృతజ్ఞత చెప్తున్నాము. 100% ఈ సంవత్సరం లోపల కంప్లీట్ చేసేస్తాము. నెక్స్ట్ ఇది కంప్లీట్ ముందు సర్వే చేస్తారు. 5 కోట్ల పైన సర్వే, ఇదే వావిల్సిన సర్వే, ఇది 4 కోట్లకి ఇది సర్వే చేస్తారు. చేసినాక మనం ఎక్కడ కానీ గ్రామాలు రాకుండా ఒకవేళ 30 అయినా కానీ వాళ్ళకి కాంపెన్సేషన్ పెట్టి వాళ్ళకి రియాలిఫికేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాము. Mm-hmm.